ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి తలసరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి రాజకీయంగా అనుకూలంగా ఉన్నాయి నూతన ఉద్యోగం లభిస్తుంది స్టాంపింగ్ విషయంలో మీరు సక్సెస్ అవుతారు కొన్ని పరిస్థితులు అనుకోకుండా కలిసి వచ్చి అప్పటికప్పుడు మీకు మేలు చేస్తాయి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి బిల్స్ వస్తాయి కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి కొన్ని సబ్ కాంట్రాక్ట్లు తీసుకుంటారు విద్యా సంబంధ విషయాలు వైద్య విద్యకు సంబంధ విషయాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచన చేసే నిర్ణయం తీసుకోండి వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది సంతాన సంబంధ విషయాల్లో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోండి ఏమాత్రం అందులో వెనకడుగు వేయద్దు ఎందుకంటే మొక్క వంగనాడు మానయ వంగునా అని చెప్పని ఒక సాగుతుంది ఇప్పుడే వాళ్ళు మాట్లాడకపోతే భవిష్యత్తులో ఏమింటారు అందుకని కఠిన చర్యలు తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన మీరు కూడాను ముఖ్యంగా ఈ రాశిలో జన్మించే స్త్రీలు మోకాళ్ళ వల్ల వెన్ను వల్ల బాధపడతారు హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది ఆలోచనలు తగ్గించండి మీకు ఏలినా నడుస్తుంది ఈ రాశిలో జన్మించిన వారికి అందుకని అఘోరవాసోమం చేయటం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా కాలభైర రూపుని మెళ్ళో ధరిస్తాలి కాలవైర వర్షకాన్ని చక్కగా రోజు చదువుకోవాలి ఇందువల్ల శని అను అను అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలను ఇస్తాడు పది విషయంలోనూ న్యాయానికి ధర్మానికి దైవానికి కట్టుబడి మీరు నిర్ణయం తీసుకుంటారు మీ రాజకీయ పరిస్థితులు మీ చేతికి చిక్కినా వాళ్ళని వదిలేస్తారు దేవుడే చూసుకుంటాడే అనేటువంటి ఒక భావంతు ఎక్కడ కూడాను కిల్లింగ్ స్పిరిట్ కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఉండవు మీ పని మీరు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తారు ఆ పైన భారవ భగవంతుడి మీద వదిలేస్తారు అదే కోణంలో మీ శత్రువర్గం మీ గురించి చేసే దుష్ప్రచారం అబద్ధం అని చెప్పి తేలిపోతుంది విదేశీ అసంబరణ విషయాలు రాణిస్తాయి కెరియర్ బాగుంటుంది గ్రీన్ కార్డు కోసం ఫైతనాలు తీసేవాడికి నూటికి తొంభై తొమ్మిది పాళ్ళు అనుకూలంగా ఉంది ఏవి ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఈ రాశిలో జన్మించిన వారు సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి మెళ్ళు కాలభైరవ రూపు ధరించండి అఘోర భాస్పదోహము చేయించండి ఇందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి విద్యార్థిని విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించాలి సరస్వతి దేవి ప్రార్థన చేసుకోవాలి ఇందువల్ల మంచి ఫలితాలు తప్పనిసరిగా సప్రాప్తిస్తాయి పూజల్లో పరిమళ గంధాన్ని లక్ష్మీదేవి పూజకి ఆరావళి కుక్కమని సిద్ధగంధాన్ని లక్ష్మీ చందనాన్ని అదేవిధంగా మహాతీతో పొడిని సుమంగళి పుష్ప జలాల్ని సుగంధ సిద్ధ గంధాక్షితల్ని వీటన్నిటిని ఉపయోగించండి ఒక్కొక్క దానివల్ల ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది అద్భుతమైనటువంటి ఫలితాలు తక్షణం రావడానికి త్వరలో రావడానికి దైవికమనే పొడితోటి దూపమైండి ఫలితాలు మీకే అనుకూలంగా వస్తాయి